హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ లోకేష్ గారు, డయాబెటీషియన్. అండ్ ఈరోజు చాలా మటుకు అంటే వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో చాలామంది కామెంట్స్లో పెట్టారు. డాక్టర్ గారు చాలా చక్కని ఆరోగ్య సమస్యలన్నిటికీ కూడా మీరు చక్కని పరిష్కారం చెప్తున్నారని చెప్పి, సో ఈరోజు మనం టైప్ 2 డయాబెటీస్ గురించి వారితో చర్చిద్దాం. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీకు ఎందుకంటే చాలా చక్కగానే ఇన్ఫర్మేషన్ ప్రేక్షకులు అందరికీ కూడా అందజేస్తున్నారు. అయితే డాక్టర్ గారు, చాలా మందిలో మొన్న కామెంట్స్ వచ్చినప్పుడు టైప్ 2 డయాబెటీస్ గురించి మిమ్మల్ని అడగమని అడిగారు. సో అసలు టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి డాక్టర్ గారు? టైప్ 2 డయాబెటీస్ అనేది మెయిన్ ఏంటంటే ఇన్సులిన్ ఇండిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అంటాము. అంటే ఏంటంటే వాళ్ళకి ఇన్సులిన్ సరిపోగా నార్మల్ లెవెల్స్ లో ఉన్నా కానీ వాళ్ళ యాక్షన్ అనేది సరిగా ఉండదు అనమాట. సో ఎందుకు వస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది. ఎక్కడ అంటే స్కెలిటల్ మజిల్స్ లో కానీ, కొద్దిగా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా కొవ్వుల్లో, కొవ్వు పదార్థాల్లో కానీ బాడీలో డిపాజిట్ అయిన దగ్గర, అక్కడ ఏంటంటే అట్లాంటి లివర్లో కానీ ఈ ప్లేసెస్లో ఏంటంటే ఇన్సులిన్ అనేది సరిగా పనిచేయదు అనమాట. ఇప్పుడు ఇన్సులిన్ అనేది సరిగా పనిచేసి ఏంటంటే షుగర్ అనేది బ్లడ్లో నుంచి రెస్పెక్టివ్ ఆర్గన్స్లో అది చిన్న చిన్న ఎనర్జీ ప్యాకెట్స్లో స్టోర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇన్సులిన్ అనేది అడిక్వేట్ క్వాంటిటీలో ఉన్నా కానీ పనిచేయదు, ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు యాంటీబయాటిక్ పనిచేయదు కదా, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ పనిచేయదు అనమాట, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇట్లాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే బ్లడ్లో షుగర్స్ అనేవి కన్సిస్టెంట్గా ఎక్కువ ఉంటాయి, దాన్ని మనం టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అంటాము. ఇది మామూలుగా ఏంటంటే పెద్ద ఏజ్ వాళ్ళలో చూస్తుంటాము. పెద్ద ఏజ్ అంటే కొంతమంది 45 ఇయర్స్ పైబడిన వాళ్ళలో ఏంటంటే మెల్లమెల్లగా షుగర్ కంట్రోల్ అనేది మెల్లమెల్లగా తప్పి షుగర్స్ అనేది పెరుగుతుంటాయి అనమాట. ఈ క్లియర్ కట్ ఎట్లా డయాగ్నోస్ చేస్తామంటే మనము ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ HbA1c అనేది 3 మంత్స్ షుగర్ కంట్రోల్ ఎలా ఉందో చెప్తుంది అనమాట. అది ఒకవేళ 6 కంటే ఎక్కువ ఉంటే మనం డయాబెటిక్ గా కన్ఫర్మ్ చేస్తాం. మామూలు వచ్చేసి 5.6% కంటే తక్కువ ఉండాలి HbA1c అనేది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.